జాతిరత్నాలు ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అనుదీప్ కేవి దీని తర్వాత అతను అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తమిళ కథానాయకుడు శివ కార్తికేయంతో జత కట్టాడు వీరి కలయికలో తెరకెక్కిన సినిమానే ప్రిన్స్ తెలుగు తమిళ భాషల్లో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా మరి అనుదీప్ మరోసారి జాతిరత్నాల మ్యాజిక్ చేశాడేమో చూద్దాం పదండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మీరు ఆశ్చర్యపోవచ్చు అసలు నమ్మకపోవచ్చు కూడా కానీ మీరు ఇది నమ్మే తీరాలి కామెడీ పండడానికి ముందు సిచ్యువేషన్ అన్నది చాలా ముఖ్యమైన విషయం ఒక టోన్ సిద్ధం చేసి దానికి అనుగుణంగా ప్రేక్షకులను ఒక మూడ్లోకి తీసుకెళ్తే క్రిన్జ్ అనిపించే కామెడీని కూడా ఎంజాయ్ చేస్తారు కానీ ఆ టోన్ మూడ్ సెట్ కానప్పుడు తెరపైన చూసేదంతా కూడా వెక్కిలిగా వెటకారంగా అనిపించి మొదట్లోనే డిస్కనెక్ట్ అయిపోతాం ప్రిన్స్ సినిమాలో అదే జరిగింది జాతి రత్నాలు సినిమా చూస్తున్నప్పుడు ముందు అందులోని ప్రధాన పాత్ర ద్రాడుతో కనెక్ట్ అయిపోతాం వాళ్ళు మనలో ఒకళ్ళుగా ఫీల్ అవుతాం వారి మధ్య జరిగే సంభాషణ కానీ వారి మధ్య వచ్చే సిచ్యువేషన్లు కానీ రిలేటబుల్గా అనిపిస్తాయి ఆ పాత్రలతో ట్రావెల్ చేస్తూ వాళ్ళు చేసే అల్లరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తాం ఈ క్రమంలో కామెడీ కొన్ని చోట్ల హద్దులు దాటినా సిల్లీగా అనిపించినా సర్దుకుపోతాం కానీ ప్రిన్స్ సినిమాలో పాత్రలు నటీనటులు సిచువేషన్లు ఏ దశలోనూ కనెక్ట్ కాకపోవడం వల్ల అనుదీప్ జాతిరత్నాల తరహా కామెడీని ట్రై చేసినా కూడా ఎక్కడా వర్కౌట్ కాలేదు శివ కార్తికేయన్ సహా అందరూ నాన్ లోకల్ నటులు గుప్పమనే తమిళ నేటివిటీ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని కథాకథనాలు మొదలైన కొన్ని కొన్ని విషయాల నుంచే శిరోభారంగా మారుతుంది తమిళంలో శివ కార్తికేన్ చాలా వరకు అల్లరి చెల్లరి పాత్రలే చేశాడు అతను తన శైలికి నప్పుతాడని అనుదీప్ తనతో సినిమా చేసినట్లు ఉన్నాడు శివ కొంతవరకు బాగానే చేసిన అతని పాత్రలో విషయం లేనందుకు బా వల్ల అది పెద్దగా వర్కౌట్ కాలేదు హీరోయిన్ మరియా సినిమాకు పెద్ద అతి పెద్ద ఆకర్షణ ఆమెను తొలిచూపులోనే హీరోనే కాదు ప్రేక్షకులు కూడా కట్టిపడేస్తుంది చాలా లవబుగలుగా అనిపించేలా ఉందామె తనలో ఏదో ఆకర్షణ ఉందనిపిస్తుంది సత్యరాజ్ హీరో తండ్రి పాత్రలో తనకు అలవాటైన రీతిలో నటించాడు ప్రేమ్జీ అమరన్ నెగిటివ్ రోల్లో కూడా ఓకే అనిపించాడు ప్రిన్స్లో సాంకేతిక ఆకర్షణలు పర్వాలేదు తమన్ పాటల్లో జెసికా జెసికా ప్రత్యేకంగా అనిపిస్తుంది బెంబీలికా సాంగ్ కూడా ఓకే మిగతావి మామూలే నేపథ్య సంగీతంలో అంతంత ప్రత్యేకత ఏమి కనిపించదు మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం బాగుంది విజువల్స్ కలర్ఫుల్గా కూడా అనిపిస్తాయి నిర్మాణ విలువలు బాగున్నాయి అనుదీప్ జాతిరత్న స్టైలే ఫాలో అయినా సరే అలాంటి మ్యాజిక్ చేయడంలో మాత్రం ఈసారి ఫెయిల్ అయ్యాడు జాతిరత్నంలో కూడా చెప్పుకోదగ్గ కథ అయితే ఉండదు కానీ పాత్రలు ఆసక్తిగా ఉంటాయి కామెడీ సిచ్యువేషన్లు కూడా బాగానే కుదిరే ప్రిన్స్లు అవన్నీ ఏ ఫైనల్గా ప్రిన్స్ నవ్వులు లేవు నవ్వుల పాలే నా రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్